ఇష్టం వచ్చినట్టు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నేను రాను. నేను కారు వదిలిపెట్టి వెళ్ళను. బుద్ధిగా ఉండాలి, తల తిక్క పనులు చేయకూడదు. బాస్ కూడా అదే చెప్పారు. నువ్వింత చీప్ గాడు అనుకోలేదు. నేను తన మీద పడేలా చేశాడు. చెప్పుకోవాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. అందులోను ఆడపిల్ల విషయంలో ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయలేదు డాడీ. చాలమ్మా, ఇక చాలు. వాణ్ణి తీసుకొచ్చింది మీరు కాదు, దీనంతటికి కారణం మీరు కాదు. ఆ రోజు వాణ్ణి జైల్లో వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి వాణ్ణి కాపాడమని ప్రాధేయపడ్డారు. ఆ రోజే వాణ్ణి లోపల వేసి 4 తన్నిచ్చుంటే ఈ రోజు పరిస్థితి వచ్చుండేదే కాదు. మాట్లాడితే నా కొడుకు లాంటి వాడు అంటారే, నిజంగా మీ కొడుకే అయితే ఇలానే పెంచుతారా? ఇలానే గాలి కొదిలేస్తారా? చెప్పండి. నేను ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో మీకే తెలుసు. ఆ అమ్మాయి చిన్నగాడిలా ఎక్కడో ఫుట్పాత్ మీద పెరిగిన అనామకురాలు కాదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అమెరికా నుంచి వచ్చింది. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుందా? ఆ చిన్నగాడేంటో వాడి బుద్ధేంటో నాకు తెలియంది కాదు. వాడు ఎంత మిస్బిహేవ్ చేయకపోతే ఆ అమ్మాయి అలా తిరిగి వెళ్ళిపోతానని కూర్చుంటుంది. నిజంగా లైఫ్ లో మొట్టమొదటిసారి నేను ఇంకొకరికి సమాధానం చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంకుల్. ఇంత జరిగినా ఆ యూజ్లెస్ పెళ్ళోని మీరు ఈవిడ్లానే అభిమానిస్తానంటే మాత్రం మీ ఇష్టం. కానీ నేను మాత్రం ఇక మీదట మిమ్మల్ని ఏ సహాయం అడగను. వస్తాను. ఏంటో అమ్మా, బస్సు ఏమైనా ఇక్కడికి వచ్చిందా? బస్సు నన్ను చాలా అపార్థం చేసుకుందమ్మా. మేమిద్దరం కారులో వస్తుండే ఒక కుక్కపిల్ల అడ్డొచ్చింది, దాన్ని తప్పించి పోయి కారు పక్కకు కట్ చేశాను. అంతలోనే ఆపరా. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నువ్వెంత, నీ బ్రతికెంత? స్టూపిడ్. నీ వల్ల ఎన్నెన్ని మాటలు పడ్డానో తెలుసా? ఎప్పుడూ పల్లెత్తి మాటనని నా అల్లుడు కూడా నన్ను ఎన్ని మాట్లాడాడో తెలుసా? ఇదిగో ఈ పిచ్చిది నిన్ను కొడుగ్గా భావించి నిన్నేదో ఉద్ధరిద్దామని తెచ్చి నా నెత్తిని పెట్టింది. గాని లేకపోతే నీలాంటి అలగా వెదవకి కనీసం నా ఆఫీసులో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదు. వీణ, వీణ నువ్వు గొప్పవాడిని చేయాలనుకున్నావు, అర్హత లేని వాడిని అందలం ఎక్కించాలనుకున్నావు, కానీ వీడి బుద్ధి మార్చుకోలేడు. వీధిని బ్రతికేవాణ్ణి తెచ్చి బాగు చేద్దాం అనుకుంటే ఇటు నీకు, నీతో పాటు నాకు
అవమానాలు తప్ప సత్కారాలు దొరుకుతాయనుకున్నావా? వీడిది ఎంత నీచమైన మనస్తత్వమో ఇప్పటికైనా తెలుసుకో. పోరా బయటికి, ఇంకొక నిమిషం కూడా నా ముందు నిలబడడానికి వీల్లేదు. ఇక్కడ నీకు నిలబడే అర్హత కూడా లేదు. గెట్ ఆఫ్. వెళ్ళిపోతానండి. కానీ వెళ్ళే ముందు ఏం జరిగిందో ఒక్కసారి వినండి. ఏ వెళ్ళరా అంటే ఇంకా నిలబడి మాట్లాడతావేంట్రా? పదరా బయట. పద సార్, చెప్పేది వినండి సార్. చేసింది చాలక, పైగా సంజాయిషీలు ఒకట రాస్కి. ఆగమ్మా, కాస్త నేను చెప్పేది విను. వద్దండి, దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి చూడకండి. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? అసలు నువ్వు వచ్చిన పనేంటి? ఎవరో ఏదో చేశారని భయపడి వెళ్ళిపోతావా? నేను భయపడి వెళ్ళటం లేదండి, కోపంతో వెళ్తున్నాను. అలాంటి మనుషులున్న చోట నేను ఎలా ఉండాలి? స్లమ్ లో ఉండే వాళ్ళకి అలాంటి బుద్ధులుంటాయి. చిన్న ఉన్న చోట నేను నా పని ప్రశాంతంగా చేసుకోలేను. నీకు అతనితో ప్రాబ్లం అయితే అతన్నే అక్కడి నుంచి పంపించేద్దాం. అంతేగాని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? వసు, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కారు సడన్ గా అవ్వడం వల్ల నీ పట్టు తప్పి అతని మీద పడ్డావు. అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది. దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, కానీ ఇలా సీరియస్ గా తీసుకోవడం ఏంటి? టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలా? అతను కావాలనే కార్ నెల డ్రైవ్ చేసేది తెలుసా? అయినా సరే టేక్ ఈజీగా తీసుకోవాలా? అలాంటి మనిషి గురించి నీకెలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాడంటే చిరాకు. నీకు చిరాకుగా ఉంటే వాణ్ణి పంపించేద్దాం. అంతేగాని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? వాడు మన దగ్గర పనిచేసే ఎంప్లాయ్. అసలు వాడిని ఎంప్లాయ్ అని చెప్పడానికి కూడా పనికిరాడు. వాడొక గాలి వెదవా. అలాంటి వాడిని పట్టుకొని నాలుగు తన్ని తరిమేయాలి, కానీ వాడి గురించి నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? అమ్మ వసు.
ఒక్కసారి రామ్మా. అమ్మా, చిన్న వల్ల పొరపాటు జరుగుతుంది కానీ అతను మాత్రం తప్పుడు మనిషి కాదమ్మా. నువ్వు వెళ్ళిపోతానంటే డాడీ చాలా బాధపడుతున్నారమ్మా. దయచేసి వెళ్ళొద్దమ్మా. ఏమన్నారా ఆంటీ? అతని వల్ల పొరపాటు జరిగిందా? అది పొరపాటని మీరనుకుంటున్నారా లేక పొరపాటని డిక్లేర్ చేస్తున్నారా? అతనితో ఉంది నేను. నాకు తెలీదా అతను చేసింది పొరపాటో తప్పో? అసలు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? చిన్న చేసింది తప్పు కాదు అని వాణ్ణి వెనకేసుకుని రావడం కోసం వచ్చారా? ఈ అమ్మాయి ఇండియా ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? వాళ్ళ నాన్నకి నాకు మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మీకు తెలుసా? ఎవడో గాలికి తిరిగి అనామొక్కుడిని తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పించి అందరం ఎక్కించాలని చూశాను, కానీ వాడు వాడి బుద్ధి చూపించాడు. అది కాదండి నేను చెప్పేది. మీకు వాడి మీద అంత అభిమానం ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి 3 పూట్ల అన్నం పెట్టండి. అది చాలకపోతే మీ కష్టార్జితం మొత్తం వాడికి దారిపోయండి. అంతేకాని అలాంటి వీధి కుక్కల్ని ఎందుకు తెచ్చి ఇంట్లో పెడతారు? మీలాంటి వాళ్ళు మీ స్థాయిని తగ్గించుకుని అలాంటి మాటలు అనకండి. వాడు తప్పు చేశాడు అంటున్నాడు కాబట్టి చిన్నని తీసుకొచ్చి తన చేతి క్షమాపణలు చెప్పించే బాధ్యత నాది. అవసరం లేదు. ఆ ఇడిట్ మొహం కూడా నేను మళ్ళీ చూడాలనుకోవటం లేదు. మరి అలా తీసేసినట్టు మాట్లాడకమ్మా. చిన్న అల్లరి వాడేమో కానీ దుర్మార్గుడు మాత్రం కాదమ్మా. అలాంటి వాడైతే అసలు నేను ఇక్కడ వరకు చాలు. ఆపండి కరుణ గారు. మీ మాటలతో వాడు ఇంకా చాలా మంచి మనిషి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎలాంటి వాడో వసు చెప్పకపోయినా నాకు పూర్తిగా తెలుసు. బొట్టి అల్లరి మనిషి. వాడు అమ్మాయిని ఎంత అల్లరి పెట్టగలడో నాకు బాగా తెలుసు. వాడిని ఇప్పుడు మేము క్షమిస్తే మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నారా? అంతేనా? అది కాదండి. దయచేసి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఆ చిన్న గురించి మీరు మాట్లాడటానికి ప్రయత్నించే కొద్దీ మీకు మాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ చిన్న గాడిని నేను జన్మలో క్షమించను. వాణ్ణి వెనకేసుకుని రావాలనుకుంటే మీరు కూడా మాకు దూరం కావాల్సి వస్తుంది. మీ వల్ల జరిగిన అనర్థం చాలు. ఇంకా రాస్కల్ గురించి చెప్పి మమ్మల్ని మరింత బాధ పెట్టకండి. దయచేసి వెళ్ళండి.
ఇటు నా పరువు మీ పరువు, ఆ లేబర్ వెద వల్ల సర్వనాశనం అయిపోయింది. ఎందుకండి అలాంటి అలగా జలాన్ని చారదీస్తారు? వాడొక పెద్ద ఆవారగాడు. నిజంగా మీ కొడుకే అయితే ఇలానే పెంచుతారా? ఇలానే గాలి కొదిలేస్తారా? వీడిది ఎంత నీచమైన మనస్తత్వమో ఇప్పటికైనా తెలుసుకో. అలాంటి వీధి కుక్కల్ని ఎందుకు తెచ్చి ఇంట్లో పెడతారు? ఆ చిన్న గాణ్ణి నేను జన్మలో క్షమించను. వాణ్ణి వెనకేసుకుని రావాలనుకుంటే మీరు కూడా మాకు దూరం కావాల్సి వస్తుంది. అయిపోయింది, నా కొడుకుని ఈ కుటుంబంలోకి తీసుకురావాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ నాశనమైపోయాయి. స్వామి, నేను నా ఉనికిని చాటుకోలేను. నా కడుపున పుట్టిన పాపానికి నా కొడుకు అవమానాలు తప్పడం లేదు. ఏం తప్పు చేశాడు వాడు? వాణ్ణి కన్న తండ్రి అని రాని మాటలు అంటుంటే వాడు మీ కొడుకేనండి అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిని కల్పించావు. ఇది నీకు న్యాయమా? కోట్లకి వారసుడైన నా కొడుకు పొట్టకూడు కోసం మోసాలు చేసుకుంటూ బతికే కర్మ నుంచి కనీసం ఒక మంచి మనిషిగా అయినా గౌరవం పొందేలా చెయ్యాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ నాశనం చేశావు. ఇది నీకు ధర్మమా? నా కళ్ళ ముందే వాడి తాత చెంప పగలు కొట్టి అనాథ బధవాన్ని తిడుతూ ఉంటే వాడన్నదే కాదు, వాడి తండ్రి ఉన్నారు, మనమందరం వాడికి కావలసిన వాళ్ళమని చెప్పుకోలేని స్థితిలో మా జీవితాలు పెట్టావు. మేమేం పాపం చేసుకున్నాం స్వామి? ఎందుకు మాకి కర్మ? ఆ అమ్మాయి ఎందుకు మా జీవితాల్లోకి వచ్చిందో? ఎందుకు ఇప్పుడిప్పుడే కలుస్తున్న మానబంధాల్ని నాశనం చేసిందో తెలీదు. నా కొడుకు ఓ ఆడపిల్లని ఏడ్పించేంత సంస్కారహీనుడు కాదని లోకానికి ఎలా చెప్పాలి? వాడిలో ప్రవహించే రక్తం అంత నీచానికి దిగజారదు అని నా తండ్రికి నా భర్తకి ఎలా తెలియజేయాలి? అన్నీ తెలిసిన నువ్వు మాట్లాడవు, మాట్లాడగలిగే నా నోరు మూకపోయేలా చేశావు. ఎందుక నా కాయచు పోసి చంపుతున్నావు? Ah!
నా మాట మాట్లాడావంటే చంపేస్తాడు. నువ్వెంత నీ బ్రతికెంత చూపే. అర్హత లేని వాడిని అందలం ఎక్కించాలనుకున్నావు? వీధిని బ్రతికేవాణ్ణి తెచ్చి బాగు చేద్దాం అనుకుంటే ఇటు నీకు నీతో పాటు నాకు అవమానాలు తప్ప సత్కారాలు దొరుకుతాయనుకున్నావా? వాణ్ణి ఇప్పుడు మేము క్షమిస్తే మళ్ళీ వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నారా? దయచేసి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇలాంటి లో క్లాస్ ఫెలోస్ తీసుకొచ్చి ఉద్యోగంలో పెట్టుకోవటం కృషి చేసిన తప్పు. అవునా సుందర్, నా వల్ల అమ్మ ఎన్ని మాటలు పడింది, ఏమీ కానీ నా కోసం ఎంత కష్టపడింది. అలాంటి అమ్మని నోటికొచ్చినట్టు తిడతారా? నా వల్ల అన్ని మాటలు పడిందా? వసు, ఇదంతా నువ్వే చేశావే, వస్తున్నా.